తెలిసిపోయిందన్నమాట. నేను ఎమ్మెల్యే సాంబశివరావు రైట్ హ్యాండ్, నన్ను ఎన్కౌంటర్ చేస్తే మా ఎమ్మెల్యే సార్ ఊరుకోడు. ఏం చేద్దాం? ఎన్కౌంటర్ చేద్దాం సార్. ఎన్కౌంటర్ చేస్తే ఎమ్మెల్యే ఊరుకోడు, అది నిజమే. పొలిటికల్ లీడర్ కదా, పొలిటికల్ పవర్ మా మీద ఉపయోగిస్తాడు. ఆ తర్వాత మా పై ఆఫీసర్ల ఫోన్స్, ట్రాన్స్ఫర్స్ మాకు అవసరమా? నిన్ను వదిలేస్తే ఎమ్మెల్యే ఎంత డబ్బిస్తాడో తెలుసుకో. హలో అన్నా, నేను నర్సింగ్ని. చెప్పరా నర్సింగ్. పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొచ్చారన్నా. ఎన్కౌంటరా? డబ్బిస్తే వదిలేస్తావు అంటున్నారన్నా. ఎంత కావాలో చెప్పమను. ఎంత కావాలి మీకు? 20 లక్షలు. 20 లక్షలు అన్నా? సరే రమ్మని చెప్పు. అన్న రమ్మంటున్నాడు, డబ్బు రెడీ అంట. జికే, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా. సరే సార్. నమస్తే సార్. నమస్తే. డబ్బు రాగానే మీ వాణ్ణి వదిలేస్తాం, కానీ ఓ 6 నెలల వరకు ఎక్కడ బయట తిరగకుండా అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టండి. ఈలోపు జనం ఈ కేసు గురించి మర్చిపోతారు. ఆ తర్వాత మీ వాడు బయట తిరగొచ్చు. ఈ 6 నెలలు మీ వాడు ఫోన్ వాడకూడదు. ఈ విషయం మీ వాడికి అర్థమయ్యేలా చెప్పండి. సరే, ఫోన్ మా వాడికి వాడండి. పోలీసులు చెప్పినట్టు చేయి అన్నా. అండర్ గ్రౌండ్ అంటే కష్టం, గోవా వెళ్తా అన్నా. పోలీసులు ఓకే అంటే అటు నుంచి అటే వెళ్ళు, నా దగ్గరికి రాకు. 6 నెలల ఫోన్ కూడా చేయకు. సరే అన్నా. గోవా వెళ్తావా? సరే పంపిస్తా. అవునురా, పసిపిల్లని రేపు చేయాలని ఎందుకు అనిపించిందిరా? చిన్నపిల్లలైతే నా పని ఈజీగా అవుతుంది, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎదురు తిరగలేరు. అయినా చిన్నపిల్లని రేపు చేస్తుంటే ఆ మజానే వేరు. సార్, డబ్బు వచ్చింది. సార్, డబ్బు రెడీ సార్. సరే భద్రా, గోవా పంపిస్తా. నర్సింగ్ చాప్టర్ క్లోజ్ అయ్యింది. ఓకే సార్. ఆ డబ్బు రేపు గురైన పాప ఇంట్లో ఇవ్వండి. ఓకే సార్. వీడిని ఇక్కడే పూడ్చి పెట్టండి. ఎమ్మెల్యే దృష్టిలో వీడు గోవాలో ఉన్నట్టు. ఓకే సార్. Thank you.
అడో అడో ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి మేడం? వసంత్ నగర్. సరే కూర్చోండి. మీ పేరేంటి మేడం? భువన. మీ పేరు చాలా బాగుంది మేడం. రోడ్ చూసి నడపండి. గుడ్ మార్నింగ్ సార్.